మార్నింగ్ ఎవ్రీబడి. ఈ రోజు నుంచి కూడా బిఏ ఫైనల్ ఇయర్ విద్యార్థుల కోసం మరియు ఎంఏ ప్రీవియస్ చదువుతున్న విద్యార్థుల కోసం కూడా పబ్లిక్ ఫైనాన్స్ అంటే ప్రభుత్వ అర్థశాస్త్రము అనే పాఠ్యాంశం అనే పాఠ్య విభాగం నుంచి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించడం జరుగుతుంది. అందులో మొదటి పాఠం ఏది అంటే స్కోప్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్, అంటే ప్రభుత్వ విత్త శాస్త్రము దాని యొక్క పరిధి ఏమిటి, అది దట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్. మరి ఈ పాఠ్యాంశము డిగ్రీ విద్యార్థులకి మరియు పీజీ విద్యార్థులకు కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకునే ఈ పాఠ్య విభాగాన్ని రూపొందించడం జరిగింది. అయితే డిగ్రీ విద్యార్థులకి ఇది ఫైనల్ ఇయర్లో సిక్స్త్ సెమిస్టర్లో ఎలెక్టివ్ పేపర్గా ఉంటుంది. ఒకవేళ విద్యార్థులు కానీ దీన్నే క్లస్టర్స్ కూడా తీసుకుంటే విద్యార్థులు ఈ పేపర్ సంబంధించి మరలా మూడు క్లస్టర్స్ రాయవలసి ఉంటుంది, F1, F2, F3 అని. వాటినే ట్యాక్సేషన్ అని, పబ్లిక్ ఎక్స్పెండిచర్ అండ్ డెట్ అని, ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ చెప్తూ ఉంటారు. అయితే ఇందులో మొదటి పాఠ్యాంశం ఏది అంటే మనకి ప్రభుత్వ విత్త శాస్త్రము పరిధి, స్కోప్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్. అయితే ఇది చెప్పడానికి ముందుగా విద్యార్థికి కొంత మన ఎకనామిక్స్ గురించి కొంచెం పునర్విమర్శ చేసుకుందాం. ఏమిటి అంటే మ్యాన్ ఇజ్ ఎ సోషల్ యానిమల్ అంటాం మనం, అంటే మానవుడు సంఘజీవి. ఎందుకంటే మానవుడు ఎవరు కూడా ఒంటరిగా జీవించలేడు. ఈ కెనాట్ లివ్ ఇన్ ఐసోలేషన్. హీ నీడ్స్ ఎ నెంబర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు సాటిస్ఫై హిజ్ వాంట్స్. అలా తన కోరిక తెచ్చుకోవాలి అంటే ఎన్నో వస్తువులు సేవలన్నీ వాడుతూ ఉంటాడు. ముఖ్యంగా నాగరికత పెరిగిన తర్వాత మానవుడు వినియోగించే వస్తువుల యొక్క సంఖ్య, సేవల యొక్క సంఖ్య బాగా పెరిగిపోయింది. అయితే ఏ ఒక్క మానవుడు కూడా తన కోరికలు తీర్చుకోవడానికి అన్ని రకాల వస్తువుల్ని సేవల్ని తానే ఉత్పత్తి చేసుకోగలడా అంటే చేసుకోలేడు. ఎందుకంటే అనాగరిక మానవుడు ఉన్నాడు అంటే అతని కోరికలు పరిమితంగా ఉండేవి, ఏదో ఆహారం సంపాదించుకోవడం, దాంతో కోరికలు తీర్చుకోవడంతో గడిపేసేవాడు. కానీ నాగరిక మానవుడికి అనేక రకాలైన కోరికలు ఉన్నాయి. అటువంటిప్పుడు ఏంటంటే ఆ కోరికలు తీర్చుకోవడానికి అతను ఎన్నో రకాల వస్తువుల్ని సేవల్ని ఉపయోగిస్తూ ఉంటాడు. అటువంటిప్పుడు ఏమవుతుంది అంటే మానవుడు అన్ని రకాల వస్తువులు సేవలు ఉత్పత్తి చేయలేడు, కానీ తన కోరికలు తీర్చుకోవడానికి అన్ని రకాల వస్తువులు సేవలు అతను ఉపయోగిస్తాడు. అటువంటిప్పుడు ఏమవుతుంది, అతను తప్పనిసరిగా సమాజంలో ఇతర వ్యక్తుల తాలూకా అవసరం ఏర్పడుతుంది. అంటే తాను ఎక్కువగా ఏవైతే ఉత్పత్తి చేయగలడో వాటిని ఇతరులకు ఇచ్చి లేదా ఇతరులకు విక్రయించడం ద్వారా వాళ్ళు ఎక్కువగా ఉత్పత్తి చేసిన వస్తువులు తాను కొనుగోలు చేసి తద్వారా కోరికలు తీర్చుకుంటూ ఉంటాడు. అందుకే మనం అంటాం మేనేజ్ సోషల్ యానిమల్ అని. అయితే ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు ప్రస్తావించడం జరిగింది అంటే మనకి అర్థశాస్త్రంలో ప్రధానంగా నాలుగు ముఖ్య భాగాలు ఉంటాయి. ఏమిటి ఆ ముఖ్య భాగాలు అంటే, ఒకటి వినియోగము, వినియోగము దీన్ని కన్జంప్షన్ అంటాం, తర్వాత ఉత్పత్తి ప్రొడక్షన్, తర్వాత వినిమయము ఎక్స్చేంజ్, తర్వాత డిస్ట్రిబ్యూషన్ పంపిణీ. వీటన్నిటిని కూడా అర్థశాస్త్రం పరిశీలిస్తూ ఉంటుంది. అంటే వినియోగము, ఉత్పత్తి, వినిమయము, పంపిణీ, ఇవి నాలుగు కూడా అర్థశాస్త్రం యొక్క పిల్లర్స్ అంటాం మనం. మరి ఇక్కడ ఏమవుతుందంటే వ్యక్తి అనేక వస్తువులను వినియోగం చేస్తూ ఉంటాడు. ఈ వస్తువులు వినియోగం జరగాలి అంటే వాటి తనకు ఉత్పత్తి జరగాలి, కానీ ఎవరు కూడా అన్ని ఉత్పత్తి చేసుకోలేరు కాబట్టి వాడు ఎక్కువగా ఉత్పత్తి చేసిన వస్తువులు మరొకరికి విక్రయించడం, వాడు ఎక్కువగా ఉత్పత్తి చేసిన వస్తువులు వీలు కొనుక్కోవడం చేస్తూ ఉంటారు. అప్పుడే మనకి మార్కెట్స్ వినిమయం వస్తాయి. తర్వాత ఉత్పత్తి ప్రక్రియలో మనం ఉత్పత్తి కారకాలు వాడుతూ ఉంటాం కాబట్టి ఆ ఉత్పత్తి కారకాల యొక్క సేవలకు మనం ప్రతిఫలాలు చెల్లించాలి. దాన్నే మనం ఏం చేస్తామంటే పంపిణీ రూపంలో పరిశీలిస్తూ ఉంటాం. అదే రెంటు, వేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అనే రూపంలో పరిశీలిస్తూ ఉంటాం. అయితే ఇవన్నీ ఇక్కడ ఎందుకు ప్రస్తావించవలసి వచ్చింది అంటే వ్యక్తి తన అవసరాల కోసం తాను కొన్ని ఉత్పత్తి చేసుకోగలడు, కానీ నాగరిక సమాజంలో వ్యక్తి తాను ఉత్పత్తి చేసుకోలేనివి, ప్రభుత్వం మాత్రమే ఉత్పత్తి చేయగల అవకాశాలు ఉండేవి కొన్ని ఉంటాయి. ఎందుకంటే వాటిని వ్యక్తి ఉత్పత్తి చేసుకోలేడు, ఎందుకంటే అవి ఉత్పత్తి చేయడం వ్యక్తిపరంగా సాధ్యం కూడా కాదు. ఎందుకంటే మానవుడు ఎప్పుడు కూడా లాభాపేక్షతో ఆర్థిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు. మానవుడు కొద్దిగా స్వార్థపరుడు. అటువంటిప్పుడు ఏమవుతుందంటే సమాజానికి అవసరమైన అన్ని రకాల వస్తువులు కొన్ని ఉంటాయి. ఏమిటి అవి చూద్దాం. వాటిని మనం ఏమిటంటే ఎకనామిక్స్ లో పబ్లిక్ గూడ్స్ అంటాం. పబ్లిక్ గూడ్స్ అవి ఏమిటి, వాటర్, వాటర్ సప్లై, తర్వాత పవర్, విద్యుత్ శక్తి, తర్వాత ఎడ్యుకేషన్, అంటే ప్రజలందరికీ కూడా దేశంలో విద్యా సౌకర్యాలు సమకూర్చవలసిన బాధ్యత ఎవరిది, అది కొంచెం ఆలోచించుకోవాలి మనం. తర్వాత మెడికల్ అండ్ హెల్త్, తర్వాత ట్రాన్స్పోర్ట్, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్, డిఫెన్స్, లా అండ్ ఆర్డర్, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇవన్నీ ఒక వ్యక్తి తాను సమకూర్చుకోగలడా అని మనకు ఆలోచన వస్తుంది. మరి ఇవన్నీ ఎలా సమకూర్చాలి అంటే తప్పనిసరిగా వాటిని ప్రభుత్వాలే సమకూర్చవలసిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్, డిఫెన్స్ అండ్ లా అండ్ ఆర్డర్. ఎందుకంటే దేశాన్ని పరిరక్షించి సార్వభౌమాధికారాన్ని పరిరక్షించే అవసరం ఉన్నది. ఎందుకంటే సార్వభౌమాధికారం కోల్పోతే మనం బానిస దేశంగా మారిపోతాం కాబట్టి కంపల్సరిగా ఈ డిఫెన్స్ మనం కాపాడుకో, అంటే డిఫెన్స్ పట్ల ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. అంటే ఏంటి, ఆర్మీ,
మిలిటరీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ వాటిపై దృష్టి పెట్టాలి, ఆయుధాల ఉత్పత్తి వీటిపైన, లేకపోతే శత్రు దేశాలు మన దేశం పైన దాడి చేసే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ల్యాండ్ ఆర్డర్. ఈ ల్యాండ్ ఆర్డర్ గురించి మనం ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే దేశంలో అందరూ కూడా ఒకే శక్తివంతులు కాదు, ఒకే రకమైన శక్తివంతులు. కొంతమంది బాగా బలవంతులు, ఆర్థికంగా సంపన్నులైన వారు ఉంటారు, కొంతమంది బలహీనులుగా ఉంటారు. అటువంటిప్పుడు ఏమవుతుంది అంటే బలవంతుడు బలహీనుని దోచుకోవటానికి ప్రయత్నిస్తాడు. అటువంటిప్పుడు ఏంటి, అలా జరగకుండా ఉండాలి అంటే శాంతి భద్రతల పరిరక్షణ, ల్యాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఈ ల్యాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ వ్యక్తి చెయ్యగలడా? చెయ్యలేడు, అతనికి అవకాశం కూడా లేదు. మరి అటువంటిప్పుడు ఏమవుతుంది అంటే వాటి తప్పనిసరిగా ప్రభుత్వమే ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఇప్పుడు చూడండి, విద్యుత్ శక్తి ఉన్నది, విద్యుత్ శక్తిని వ్యక్తి తనంత తానుగా ఉత్పత్తి చేసుకోగలడా అంటే మనం అనుకోవచ్చు ఏదో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకొని తన ఇంటి వరకు చేసుకోవచ్చు, అది పెద్ద ఇంపార్టెంట్ ఏమి కాదు. కానీ సమాజం మొత్తానికి అంటే ఫ్యాక్టరీలు రన్ అవ్వాలి అన్నా, లేదా దేశంలో స్ట్రీట్ లైట్ వెలగాలి అన్నా, ఇలాంటివన్నీ చేయాలంటే ఆ పవర్ సప్లై చేయాల్సింది ఎవరిదే అంటే ప్రభుత్వానిదే. ఇలాగా ఈ అంశాలన్నీ కూడా తీసుకుంటే ప్రభుత్వం తాలూకా పాత్ర ఏంటో మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏమిటి ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం. ప్రభుత్వము ప్రజల కోరికలను తీర్చడానికి ఆదాయ వనరులను వివిధ మార్గాల ద్వారా సమీకరించి వాటిని ప్రయోగోపయోగం కోసం వ్యయం చేస్తూ ఉంటుంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ పబ్లిక్ గుడ్స్ అన్ని కూడా ప్రజలకు అందించాలి. ప్రభుత్వం ప్రజలకి ఈ పబ్లిక్ గుడ్స్ అందించాలి అంటే ప్రభుత్వానికి ఆదాయ వనరులు ఉండాలి. అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇవన్నీ సమకూర్చు ఇవన్నీ ప్రజలకు అందించడానికి అనేక రూపాలుగా ఆదాయం సమకూర్చుకుంటుంది, పన్ను రూపాయలు సమకూర్చుకుంటుంది, లేదా తాను కూడా ప్రైవేట్ వ్యక్తుల వల్ల వస్తువులు ఉత్పత్తి చేసి ప్రజలకు అమ్ముతూ ఉంటుంది, లేదా ప్రజలకు ఫీజులు వసూలు చేస్తూ ఉంటుంది. రకరకాల మార్గాలు, వీటి మార్గాల్లో సమకూర్చుకున్న ఆదాయాన్ని మరలా ఎవరిపైన ఖర్చు పెడతాది అంటే మరలా ప్రజలపైనే ఖర్చు పెడతాది. అంటే ప్రభుత్వము రకరకాల మార్గాల ద్వారా సమకూర్చుకున్న ఆదాయాన్ని మరలా ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇది ప్రజాస్వామ్య దేశాల్లో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. మరి ఇక్కడ ఈ ప్రభుత్వ విత్త శాస్త్రము, ఇది యాక్చువల్ గా చెప్పాలి అంటే ఇది వన్ ఆఫ్ ది బ్రాంచెస్ ఆఫ్ ఎకనామిక్స్. ఎందుకంటే ఇది ఏం చెప్తుంది, ప్రభుత్వ విత్త శాస్త్రం ప్రభుత్వం యొక్క ఆర్థిక కార్యకలాపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. మరి వ్యక్తి యొక్క ఆర్థిక కార్యకలాపాలు, ప్రభుత్వ యొక్క ఆర్థిక కార్యకలాపాలు ఇంచుమించు ఒకలాగా అనిపిస్తాయి మనకి. వ్యక్తి ఏం చేస్తాడు, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆదాయం సంపాదించుకుంటాడు, సంపాదించుకున్న ఆదాయాన్ని ఖర్చు పెడుతూ ఉంటాడు. ఒకవేళ ఖర్చులు ఎక్కువైపోయి ఆదాయం తక్కువైపోతే అప్పులు కూడా చేస్తూ ఉంటాడు. ఇన్ ద సేమ్ వే ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే దేశంలో ప్రజల యొక్క అభివృద్ధి కోసం కానీ, ప్రజల యొక్క సంక్షేమం కోసం కానీ కావాల్సిన వనరులు సమకూర్చుకోవడానికి అనేక రకాలుగా ఆదాయం సమకూర్చుకుంటుంది. తర్వాత ఏం చేస్తుందంటే ఆ విధంగా సమకూర్చుకున్న ఆదాయాన్ని మరలా ప్రజలపైనే ఖర్చు పెడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి డాల్టన్ మంచి డెఫినేషన్ ఇచ్చాడు, హ్యూజ్ డాల్టన్. ఈయన ఏం చెప్తాడు పబ్లిక్ ఫైనాన్స్ గురించి వినండి, ప్రభుత్వ ఆదాయ వ్యయాల గురించి, ఈ ఆదాయ వ్యయాలను ఒకదానితో ఒకటి సర్దుబాటు చేయటం గురించి వివరించే శాస్త్రమే ప్రభుత్వ అర్థశాస్త్రము. మరొకసారి చెప్తాను, జాగ్రత్త చూడండి. ప్రభుత్వ ఆదాయ వ్యయాల గురించి, ఈ ఆదాయ వ్యయాలను ఒకదానితో ఒకటి సర్దుబాటు చేయటం గురించి వివరించే శాస్త్రమే ప్రభుత్వ అర్థశాస్త్రము అన్నాడు ఆయన. అంటే ప్రభుత్వాలు ఆదాయాన్ని ఎలా సమకూర్చుకోవాలి, సమకూర్చుకున్న ఆదాయాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి, రెండింటి మధ్య ఎలా సర్దుబాటు చేసుకోవాలి, ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనే విషయాన్ని వివరించే శాస్త్రమే ప్రభుత్వ అర్థశాస్త్రము. సింపుల్ గా చెప్పాలి అంటే ప్రభుత్వం యొక్క ఆర్థిక కార్యకలాపాలను అధ్యయనం చేసే శాస్త్రమే. మరి ప్రభుత్వ యొక్క ఆర్థిక కార్యకలాపాలు ఏమిటంటే వనరులు సమకూర్చుకోవాలి, సమకూర్చుకున్న వనరులు ఖర్చు పెట్టాలి, ఒకవేళ ఖర్చులు ఎక్కువైపోయి ఆదాయం సరిపోకపోతే ప్రభుత్వం ఏమో అప్పులు కూడా చేయాలి. కాబట్టి ఈ ఆర్థిక కార్యకలాపాలు అన్నింటి గురించి కూడా అధ్యయనం చేసే శాస్త్రమే మనము పబ్లిక్ ఫైనాన్స్ లేదా పబ్లిక్ ఎకనామిక్స్ అంటాం. కొన్ని పుస్తకాలు మనకి పబ్లిక్ ఫైనాన్స్ అని కనిపిస్తుంది, పబ్లిక్ ఎకనామిక్స్ అని కనిపిస్తుంది, ఏదైనా ఒకటే ప్రభుత్వ అర్థశాస్త్రము లేదా ప్రభుత్వ విత్త శాస్త్రము. ఇక్కడ విత్తము అంటే ద్రవ్యం అన్నమాట. మరి ఈ సందర్భంలో మనకి ఉర్షులా హిక్స్ ఈమె ఒక మంచి డెఫినేషన్ ఇచ్చింది, ఏమిటో చూద్దాం. పబ్లిక్ ఫైనాన్స్ స్టడీస్ ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది సెంట్రల్, స్టేట్ అండ్ లోకల్ గవర్నమెంట్స్ ఫర్ ద కలెక్టివ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ బాండ్స్ అండ్ ది ప్రిన్సిపల్స్ విచ్ గవర్న్ ది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. చాలా క్లియర్ కట్ డెఫినేషన్ ఇది. ఎందుకంటే భారతదేశం వంటి దేశాలు తీసుకుంటే మనకి ఫెడరల్ వ్యవస్థ ఉంది. ఫెడరల్ వ్యవస్థలో ఏముంటాయి, మనకి సమాఖ్య వ్యవస్థ. ఈ సమాఖ్య వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం ఉంది, కింద రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, వాటి కింద ఏమో స్థానిక సంస్థలు ఉన్నాయి. మన ఇండియా తీసుకుంటే స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్, వేరే స్టేట్ గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్స్ కింద ఏమో వల్ల మనకి లోకల్ బాడీస్ ఉన్నాయి. ఏమిటంటే మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్, గ్రామ పంచాయతీలు, ఇలా రకరకాలుగా ఉంటాయి మనకి. మరి ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ త్రీ టైర్ స్ట్రక్చర్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్.
అని ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మూడు ప్రభుత్వాలు అంటే మూడు స్థాయిల్లో ఉండే ప్రభుత్వాలు కూడా తమ యొక్క ఆర్థిక కార్యక్రమాల నిర్వహణ కోసం ద్రవ్య వనరులు సమకూర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ ఉచ్చలహిక్స్ ఏమంటున్నారంటే, ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాల గురించి అధ్యయనం చేయడమే కాకుండా ఈ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వాటి మధ్య ఈ అంటే ఈ మూడు కూడా ప్రజల యొక్క సామూహికమైన కోరికలు తీర్చడానికి వివరించే సామూహిక కోరికలు ఎలా తీరుస్తారో వివరించే శాస్త్రమే అర్థశాస్త్రం అని ఉచ్చలహిక్స్ అభిప్రాయం. అంటే ఈవిడ ఏం చేసింది అంటే, ఆదాయ వ్యయాల గురించి మాత్రమే కాకుండా ఈ ఫెడరల్ స్టేట్ గురించి కూడా మాట్లాడారు. అంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము మరియు స్థానిక సంస్థలు ఏ విధంగా ఆదాయ వ్యయాలు సమకూర్చుకోవాలో, సమకూర్చుకున్న ఆదాయాన్ని ఏ విధంగా ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలో వివరించే శాస్త్రం అన్నమాట ఉచ్చలహిక్స్. తర్వాత నేచర్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్, అర్థశాస్త్ర ఈ ప్రభుత్వ వ్యక్త శాస్త్రం యొక్క స్వభావం ఏంటి అది చూద్దాం. పబ్లిక్ ఫైనాన్స్ ఇజ్ ఏ సోషల్ సైన్స్ విచ్ ఈస్ కన్సర్న్డ్ విత్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ రైజింగ్ ఫండ్స్ అండ్ దేర్ అలోకేషన్ ఫర్ ద కలెక్టివ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ వాంట్స్, హ్యూమన్ వాంట్స్. పబ్లిక్ ఫైనాన్స్ ఈజ్ ఎ సోషల్ సైన్స్, ఇది ఒక సామాజిక శాస్త్రం, ఇది అర్థశాస్త్రంలో ఒక విభాగం. విచ్ ఈస్ కన్సర్న్డ్ విత్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ రైజింగ్ ఫండ్స్, అంటే ప్రభుత్వాలు ఆదాయాలు సమకూర్చుకునేటప్పుడు, రాబడి సమకూర్చుకునేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ అరేజ్ అవుతాయి అవన్నీ ఇక్కడ అధ్యయనం చేస్తాం మనం. నాట్ ఓన్లీ దాట్ అండ్ ది అలోకేషన్ ఫర్ ద కలెక్టివ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ వాంట్స్, అంటే ప్రభుత్వం తాను సమకూర్చుకున్న రాబడిని ఏ విధంగా కేటాయింపు చేస్తుంది, తద్వారా ప్రజల యొక్క సామూహికమైన కోరికల్ని అంటే వీటన్నింటినీ కూడా తీర్చడానికి ఏ రకమైన ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తుంది, ఇవన్నీ కూడా మన ప్రభుత్వ అర్థశాస్త్రంలో పరిశీలించడం జరుగుతుంది. తర్వాత ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ ద ఫిస్కల్ పాలసీస్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద ఎకనామిక్ పాలసీస్ అండ్ ఎకనామిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకానమీ, అంటే పబ్లిక్ ఫైనాన్స్ లో మనం ఏం చేస్తామంటే ప్రధానంగా కోశ విధానం రూపొందిస్తాం. కోశ విధానంలో ఏమేమి ఉంటాయంటే, దేర్ ఆర్ త్రీ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ. వన్ ఈజ్ ట్యాక్స్ పాలసీ, అండ్ వన్ ఈజ్ ఎక్స్పెండిచర్ పాలసీ, అండ్ థర్డ్ వన్ ఈజ్ డెట్ పాలసీ. అంటే పన్నుల విధానం ఉంటుంది, వ్యయ విధానం ఉంటుంది, రుణ విధానం ఉంటుంది. ఈ మూడు విధానాలు కూడా ఒక విధంగా చెప్పాలి అంటే ప్రభుత్వం తరగ ఎకనామిక్ పాలసీలో అంతర్భాగాలుగా ఉంటాయి. కాబట్టి ఈ పబ్లిక్ ఫైనాన్స్ అంటే ప్రభుత్వం తరగ ఆర్థిక కార్యకలాపాల యొక్క ప్రభావం మొత్తం ఎకానమీ పైన పడుతుంది. ఎకానమీ తన స్ట్రక్చర్ లో కూడా మార్పులు తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రభుత్వం తన యొక్క పన్నుల విధానం ద్వారా కానీ, వ్యయ విధానం ద్వారా కానీ, లేదా రుణ విధానం ద్వారా కానీ మొత్తం అనేక రకాల మార్పులు, సమూలమైన మార్పులు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత ఈ క్లాసికల్ వ్యూ, తర్వాత మోడర్న్ ఎకనామిస్ట్ వ్యూ, ఈ పబ్లిక్ ఫైనాన్స్ సంబంధించి కొంచెం చూద్దాం. ఈ సాంప్రదాయ ఆర్థికవేత్తలు అంటే మన ఆడమ్ స్మిత్ కానీ, ఈ జేఎస్ మిల్ కానీ, జేబీసీ కానీ, వీళ్ళందరూ పాత వాళ్ళు, వీళ్ళు ఎప్పుడు కూడా వేరే రకంగా ఆలోచించేవారు. కారణం ఏంటి అంటే, ఆ రోజుల్లో రాజ్యాలకు రాజ్యాలు ఉండేవి, అప్పుడు ఇప్పుడులాగా ప్రజాస్వామ్య దేశాలు లేవు. తర్వాత ఇంకోటి ఏంటంటే పోలీస్ స్టేట్స్ అనేవారు ఆ రోజుల్లో. ఈ పోలీస్ స్టేట్స్ అంటే రక్షణ రాజ్యాలు ఉండేవి. పోలీస్ స్టేట్స్ లో గవర్నమెంట్ తాలూకా విధులు, ప్రభుత్వం తాలూకా విధులు చాలా పరిమితంగా ఉండేవి. ఏమిటా పరిమితంగా ఉండేవి అంటే, ప్రధానంగా అవి వాళ్ళు లెజాఫైర్ పాలసీని పాటించారు. ప్రభుత్వం యొక్క విధులు పరిమితంగా ఉండేయంటే వాళ్ళు ఏం చెప్పేవారంటే, గవర్నమెంట్ షుడ్ కన్ఫైన్ ఇట్ సెల్ఫ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది మొనార్కీస్. అంటే ఒక విధంగా చెప్పాలంటే రాజులు వాళ్ళ యొక్క సంక్షేమం కోసమే వాళ్ళు పెద్దగా ఆలోచించేవారు. తర్వాత ఇంకోటంటే వాళ్ళు వ్యక్తి శ్రేయవాదాన్ని కూడా నమ్మారు, లెజాఫైర్ పాలసీని. వ్యక్తి శ్రేయవాదం మనకి ఏం చెప్తుంది, ది గవర్నమెంట్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ద ఎకనామిక్ యాక్టివిటీస్ ఆఫ్ ద పీపుల్, ప్రభుత్వం ప్రజల యొక్క ఆర్థిక కార్యక్రమాల్లో జోక్యం చేసుకోకూడదు. లెట్ ద ఇండివిజువల్ మే గ్రో అకార్డింగ్ టు హిజ్ ఎబిలిటీస్, వ్యక్తి తన సామర్థ్యం మేరకు అతనే డెవలప్ అవుతాడు, గవర్నమెంట్ ఏమీ కూడా పట్టించుకోకర్లేదు అంటారు వాళ్ళు. తర్వాత మరొకటి ఏంటంటే, వాళ్ళు సౌండ్ ఫైనాన్స్ అనే ఒక కాన్సెప్ట్ ప్రతిపాదించారు. దాన్ని మనం ఏమిటంటే సౌష్ఠవ విత్త విధానము, సౌండ్ ఫైనాన్స్. ఈ సౌష్ఠవ విధానం ఏం చెప్తుంది, విత్త విధానం ఏం చెప్తుంది అంటే, గవర్నమెంట్ షుడ్ ఆల్వేస్ ప్రపోజ్ ద బ్యాలెన్స్డ్ బడ్జెట్ ఆర్ సర్ప్లస్ బడ్జెట్. ప్రభుత్వం ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు కూడా మిగిలిన బడ్జెట్ ప్రతిపాదించండి. అంటే ఏంటి, ఇక్కడ వ్యయం తక్కువగా ఉండి ఆదాయం ఎక్కువగా సమకూర్చుకోండి, ఎప్పుడు మిగులు ఉండాలి. రెండో, లేదా తప్పదు అనుకున్నప్పుడు బ్యాలెన్స్డ్ బడ్జెట్, అంటే ఎంత ఆదాయం అవుతుందో, ఎంత ఆదాయం వస్తుందో దాని సరిపడేగా ఖర్చు పెట్టండి అనేవాళ్ళే వాళ్ళు. అంటే సాంప్రదాయ ఆర్థికవేత్తల యొక్క అభిప్రాయం ఏమిటి అంటే, గవర్నమెంట్ ఎప్పుడు కూడా అయితే మిగిలిన బడ్జెట్ కానీ లేదా బ్యాలెన్స్డ్ బడ్జెట్ కానీ ప్రతిపాదించాలని తప్పించి, ఇప్పుడు చెప్తున్నట్టుగా లోటు బడ్జెట్ విధానాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పలేదు. తర్వాత మరొకటి ఏంటి అంటే, పోలీస్ స్టేట్ ఫంక్షన్స్. ఇప్పుడు ఏంటంటే ప్రజాస్వామ్య దేశాలు, ముఖ్యంగా 20వ శతాబ్దంలో అనేక దేశాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మనకి ప్రజాస్వామ్యం అంటే తెలుసు, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్. అంటే మనం ఎన్నుకున్న ప్రభుత్వం మన కోసమే మనం ఎన్నుకున్నాం. అటు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మన యొక్క సంక్షేమాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వాలదే, దేశాన్ని అభివృద్ధి పరిచే బాధ్యత కూడా ప్రభుత్వాలదే. అటు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఆటోమేటిక్గా ఈ పోలీస్ స్టేట్ ఫంక్షన్స్ కావు ఇప్పుడు. ఇప్పుడు అన్నీ కూడా ఏంటంటే వెల్ఫేర్ స్టేట్ ఫంక్షన్స్.
వెల్ఫేర్ స్టేట్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి అంటే ప్రభుత్వము ప్రతి ఇది కూడా ప్రజల యొక్క అంటే ప్రజలతో సంబంధం ఉండే ప్రతి కార్యకలాపాన్ని ప్రభుత్వం ట్యాకప్ చేయాలి. మన యొక్క విద్య, మన యొక్క వైద్యము, మన యొక్క రక్షణ ఒకటి కాదు రెండు కాదు, లేదా రోడ్డు నిర్వహణ, ప్రతిదీ కూడా మనం ఏంటంటే అంటే గవర్నమెంటే చేయాలి అనే భావన వచ్చింది మనకి. ఎందుకంటే నౌ వీఆర్ లివింగ్ ఇన్ డెమోక్రటిక్ స్టేట్ ఆఫ్ అఫైర్స్, ప్రజాస్వామ్యంలో మనం నివసిస్తున్నాం. కానీ వీళ్ళు ఏమని వారు అంటే క్లాసికల్ ఎకనామిక్స్ లో పోలీస్ స్టేట్ ఫంక్షన్స్ ఏమిటా, పోలీస్ స్టేట్ ఫంక్షన్స్ అంటే రెండే ఉండేవి, ఏమిటంటే టు ప్రొటెక్ట్ ద పీపుల్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటే విదేశీ దాడుల నుంచి దేశాన్ని కాపాడండి, అండ్ టు మెయింటైన్ ద లా ఆర్డర్ ఇన్ ద సొసైటీ అంటే దేశంలో ఆంతరంగికంగా ఎటువంటి కల్లోలాలు లేకుండా శాంతి భద్రతలు మాత్రం మెయింటైన్ చేయండి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం, దేశాన్ని విదేశీ దాడుల నుంచి కాపాడడం, ఆ రెండు పనులు చేస్తే చాలు ప్రభుత్వం అనే ఒక భావన ఉండేది వాళ్ళకి. అదే కాకుండా వాళ్ళు చాలా నేరో మైండ్ గా ఆలోచించేవారు. అవేంటో చూడండి, ది వెరీ బెస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్స్ ఆఫ్ ఫైనాన్స్ ఈజ్ టు స్పెండ్ లిటిల్ అండ్ ది బెస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ ఈజ్ దట్ విచ్ ఈజ్ లీస్ట్ ఇన్ అమౌంట్ అనేవారు వాళ్ళు. అంటే అన్ని ప్రణాళికల కన్నా ఏది ప్రణాళిక, ఏది మంచి ప్రణాళిక, ఏది ఉత్తమమైన ప్రణాళిక అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏ ప్రణాళిక అయితే తక్కువగా మనం ఖర్చు పెడతామో అది మంచి ప్రణాళిక అనేవారు. ఏ ట్యాక్స్ మంచిది అంటే ఏ ట్యాక్స్ తక్కువగా ఉంటుందో అది మంచిది అనేవారు. తర్వాత వాళ్ళు ఇంకో ఒక భావన కూడా కలిగి ఉండేవారు, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఇస్ ఆల్వేజ్ అన్ప్రొడక్టివ్. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఇస్ ఆల్వేజ్ అన్ప్రొడక్టివ్ అంటే ఏమిటి, ప్రభుత్వం యొక్క వ్యయం ఎప్పుడు కూడా అనుత్పాదకమైనది. ఎందుకు అనుత్పాదకమైనది అనేవారంటే వాళ్ళు ఆ రోజుల్లో వ్యవస్థలు ఎలా ఉండేవి, అన్ని పెట్టుబడిదారు వ్యవస్థలు ఉండేవి అని చెప్పి ప్రభుత్వం కేవలం ఈ పోలీస్ ఫంక్షన్ చేసుకుంటే చాలు, ప్రభుత్వం ప్రజలకు ఆర్థిక చిత్తాల్లో పట్టించుకోని అక్కర్లేదు అని చెప్పి వాళ్ళు ఏంటంటే కొంచెం నేరో మైండ్తో థింక్ చేసేవారు. కానీ 20వ శతాబ్దంలో మనకు చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఈ మార్పులకి ఆవిర్భావం ఎక్కడ జరిగింది అంటే 1776లో ఫ్రెంచ్ విప్లవం రావడం, తర్వాత 1789లో ఫ్రెంచ్ విప్లవం రావడం, తర్వాత 1776లో అమెరికా స్వతంత్ర హక్కుల ప్రకటన జరగడం, 1917లో రష్యాలో బొల్షెవిక్ విప్లవం రావడం, ఇలాంటి కారణాల చేత ఏమైందంటే ప్రపంచంలో చాలా దేశాల్లో చాలా రకాల మార్పులు వచ్చాయి. తర్వాత ఇంగ్లాండ్ ఆధీనంలో ఉండే చాలా దేశాలు 1940 టైంకి ఇండిపెండెన్స్ పొందాయి, స్వతంత్రం పొందాయి. ఇలాంటి దేశాల్లో మనకి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అన్ని ఏర్పడ్డాయి కాబట్టి ఆర్థికవేత్తల దృక్పథంలోని ఆలోచన విధానంలోని కూడా చాలా రకాలైన మార్పులు చోటు చేసుకున్నాయి. అవి తర్వాత ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 1930లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడిన తర్వాత ఆర్థికవేత్తల యొక్క ఆలోచన ధోరణిలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా కీన్స్ ఎంటర్ అయిన తర్వాత, కీన్స్ 1936లో తన జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ అనే బుక్ పబ్లిష్ చేసిన తర్వాత ప్రపంచ ఆర్థికవేత్తల్లో చాలా రకాల అంటే వాళ్ళ యొక్క ఆలోచన ధోరణిలో చాలా రకాల మార్పులు వచ్చాయి. మరి కీన్స్ ఏమిటంటే ఈజ్ డిప్రెషన్ ఎకనామిస్ట్. అతను ఏమిటంటే 1930లో ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు ఆర్థిక మాంద్యం నుంచి ప్రపంచ దేశాలను కాపాడడానికి ఆయన సిద్ధాంతాలు ప్రతిపాదించాడు. కానీ దానివల్ల ఏమైందంటే ప్రభుత్వం యొక్క ఆర్థిక కార్యకలాపాల పరిధి బాగా పెరిగిపోయింది. కీన్స్ ఎప్పుడైతే ఎకనామిక్స్ లో ఎంటర్ అయ్యాడో అప్పటి నుంచి ప్రభుత్వం తలక ఆర్థిక కార్యకలాపాల పరిధి బాగా విస్తృతమైపోయింది. స్కోప్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ ఎలా చేయిపోయింది అనమాట, అది ఎలాగో చూద్దాం. కీన్స్ వ్యూ అక్కడేమంటారంటే ఇప్పుడు కూడా రోల్ ఆఫ్ ది గవర్నమెంట్ డ్యూరింగ్ డిప్రెషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రోల్ ఆఫ్ ది గవర్నమెంట్ డ్యూరింగ్ ద డిప్రెషన్ పీరియడ్స్ ఇట్ ఈ మోస్ట్ ఇంపార్టెంట్ అంటాడు. ఎందుకంటే మనకి ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ఈ ప్రైవేట్ పెట్టుబడిదారులందరూ నిరుత్సాహకర వాతావరణం ఉంటారు కాబట్టి, సప్లై డిమాండ్ కన్నా ఎక్కువగా ఉండి ధరస్థాయి పడిపోయి ఉంటారు కాబట్టి ఎవరు అదనంగా ఉత్పత్తి చేయడానికి ముందుకు రారు. అటువంటి పరిస్థితుల్లో ఎవరు ఇనిషియేటివ్ తీసుకోవాలని కీన్స్ అంటాడంటే ది గవర్నమెంట్ షుడ్ టేక్ ఇనిషియేటివ్. గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ఏం చేయాలంటాడు ఆయన, ఒకటి పబ్లిక్ వర్క్ ప్రోగ్రామ్స్ అంటే దేశంలో ప్రజోపయోగ పనులను బాగా టేకప్ చేయండి, తద్వారా ప్రజలకు ఉపాధి కల్పించండి, వాళ్ళ ఆదాయ స్థాయిని పెంచండి, తద్వారా వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతుంది, దీనివల్ల సమిష్టి డిమాండ్ పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ మళ్ళా సాధారణ స్థితికి చేరుకుంటుంది అంటాడు ఆయన. తర్వాత చీప్ మనీ పాలసీ, దీన్ని కూడా ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. దీన్ని మనం చౌకబారు ద్రవ్య విధానం అంటాం. ఇందులో మనం ఏం చెప్తామంటే ప్రైవేట్ పెట్టుబడిదారులు దగ్గర పెట్టుబడులు లేవు కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి తక్కువ వడ్డీ రేటు పైన తక్కువ షరతులపై విరివిగా రుణాలు మంజూరు చేస్తే ప్రైవేట్ పెట్టుబడిదారులు ముందుకు వచ్చి ఆర్థిక కార్యకలాపాలు చేపడతారు అది చెప్తాడు ఆయన. తర్వాత డెఫిసిట్ బడ్జెట్, ఇక్కడ ఈ క్లాసికల్ ఎకనామిస్ట్ కి కీన్స్ కి తేడా ఏమిటి అంటే ఈ క్లాసికల్ ఎకనామిస్ట్ ఎప్పుడు కూడా ఏమంటారంటే అయితే బ్యాలెన్స్డ్ బడ్జెట్ లేదా సర్ప్లస్ బడ్జెట్ ప్రతిపాదించండి అంటారు. కానీ కీన్స్ ఏమంటాడంటే ఇది ఒప్పుకోడు ఆయన. ఆయన ఏమంటే దేశంలో ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి కానీ లేదా ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడానికి కానీ ప్రభుత్వం దగ్గర నిధులు లేనప్పుడు అవసరమైతే
లోటు బడ్జెట్ విధానాన్ని కూడా ప్రతిపాదించి డెఫిసిట్ బడ్జెట్ విధానాన్ని ప్రతిపాదించి ఇంకా లోటు ద్రవ్య విధానం ద్వారా అదనంగా కరెన్సీని కూడా ముద్రించి దేశంలో ప్రజలకు ఆదాయ స్థాయిని పెంచడానికి మన ప్రయత్నాలు చేయాలి అంటారు. కాబట్టి ఇవాళ మనం చూస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ లో కానీ స్టేట్ గవర్నమెంట్స్ లో కానీ ఎప్పుడు కూడా లోటు బడ్జెట్ ప్రతిపాదించబడుతున్నాయి. అంటే ఏంటంటే ప్రభుత్వానికి వచ్చే రాబడి తక్కువగా ఉంటుంది, వాళ్ళు పెట్టే ఖర్చు ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ చేపట్టడం వల్ల. మొత్తానికి చెప్పేది ఏమిటంటే ఈ 20 శతాబ్దానికి ముందుకి 20 శతాబ్దం ప్రారంభమైన తర్వాత మనకు చాలా రకాల మార్పులు కనిపిస్తున్నాయి. ఏమిటి ఆ మార్పులు అంటే 20 శతాబ్దానికి ముందు అంతా కూడా సర్ప్లస్ బడ్జెట్ లేదా బ్యాలెన్స్ బడ్జెట్ గురించి మాట్లాడేవారు. 20 శతాబ్దం ప్రారంభమైన తర్వాత ముఖ్యంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఏమైందంటే అందరూ ఆర్థికవేత్తలు కూడా డెఫిసిట్ బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు. తర్వాత ఈ డెమోక్రసీ అండ్ వెల్ఫేర్ స్టేట్స్, ప్రధానంగా 20 శతాబ్దంలో అన్ని ఎలాంటి స్టేట్స్ ఏర్పడ్డాయి, ప్రజాస్వామ్య రాజ్యాలు మరియు సంక్షేమ రాజ్యాలు ఏర్పడ్డాయి. మరి అంతకు ముందు ఏముండేవి, పోలీస్ స్టేట్స్ ఉండేవి, పోలీస్ స్టేట్స్ లో ప్రభుత్వం యొక్క విధులు పరిమితంగా ఉండేవి. బట్ వెల్ఫేర్ స్టేట్స్ లో ముఖ్యంగా డెమోక్రసీలో ప్రభుత్వం తాలూకా పనులు చాలా పెరిగిపోయాయి. ఇన్ ఎడిషన్ టు ద పోలీస్ ఫంక్షన్స్ ది గవర్నమెంట్ షుడ్ అండర్టేక్, అంటే ఈ పోలీస్ ఫంక్షన్స్ చేయక తప్పదు. ఏమిటా పోలీస్ ఫంక్షన్స్? టు ప్రొటెక్ట్ ద పీపుల్ ఫ్రమ్. సో ఇన్ ఎడిషన్ టు ద పోలీస్ ఫంక్షన్ ది గవర్నమెంట్ షుడ్ అండర్టేక్, అంటే పోలీస్ ఫంక్షన్స్ అదనంగా ప్రభుత్వాలు మరికొన్ని పనులు కూడా చేయాలి. మరి పోలీస్ ఫంక్షన్స్ అంటే ఏంటి? టు ప్రొటెక్ట్ ద పీపుల్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్, టు మెయింటైన్ ద లా అండ్ ఆర్డర్ ఇన్ ద సొసైటీ. అది తప్పక చేయాలి. ఏ ప్రభుత్వమైనా అది సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఎవరైనా చేయక తప్పదు అది. ఎందుకంటే అది లేకపోతే దేశం తలకు మనుగడే ఉండదు. అది తప్పక చేయాలి. ఇన్ ఎడిషన్ టు దాట్ ది గవర్నమెంట్ షుడ్ అండర్టేక్ ది ఫాలోయింగ్ ఆల్సో. గవర్నమెంట్ ఇవి కూడా టేకప్ చేయక తప్పదు ఇప్పుడు. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ఏ డెమోక్రటిక్ స్టేట్, డెమోక్రటిక్ లో ప్రజల యొక్క సంక్షేమమే ప్రధాన కర్తవ్యం కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వాలు ఇవన్నీ చేయక తప్పదు. ఏమిటో చూద్దాం అవి. ఒకటి, డెవలప్మెంటల్ యాక్టివిటీస్. మరి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత ప్రధానంగా ప్రభుత్వంపైనే ఉంటుంది. అంటే దేశంలో నీటి పారుదల ప్రాజెక్టు కట్టడం కానీ, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కట్టడం కానీ, స్టీల్ ప్లాంట్ నిర్మించడం కానీ, లేదా రహదారుల నిర్మాణం కానీ, ఇవన్నీ కూడా చేసే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రభుత్వం చేయక తప్పదు. ఎందుకంటే ఆ బాధ్యత ప్రభుత్వంపైన లేకపోతే ఏమవుతుంది అంటే దేశంలో అభివృద్ధి అనేది రాదు. ఇంకా రెండవది ఏంటంటే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. మరి ఈ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎందుకు టేకప్ చేయాలి? సంక్షేమ పథకాలు. ఇప్పుడు మనం ఎన్నో సంక్షేమ పథకాలు చూస్తున్నాం. అటల్ బిహారీ వాజ్పేయి పెట్టిన పథకాలు చూసాం, ఇందిరాగాంధీ ప్రవేశపెట్టి 20 సూత్రాల ఆర్థిక పథకాన్ని చూస్తున్నాం, తర్వాత ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అనేక పథకాలు చూస్తున్నాం. ఈ ఎన్ని సంక్షేమ పథకాలు కూడా ఎందుకు ప్రవేశపెడుతున్నారు? మెయిన్ సంక్షేమ పథకాల తరక ఉద్దేశం ఏంటి అంటే ఈ ప్రజల యొక్క సంక్షేమాన్ని పెంపొందించాలి. ఎందుకు సంక్షేమాన్ని పెంపొందించాలి అంటే ప్రధానంగా డెవలపింగ్ ఎకానమీస్ లో ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ. ఏంటంటే పావర్టీ చాలా సివియర్ గా ఉంటుంది, దారిద్ర్యం చాలా సివియర్ గా ఉంటుంది. మనం ఇదివరకే చూసాం దారిద్ర్యము నిరుద్యోగం జంట కౌలు లాంటివని. ఎక్కడ దారిద్ర్యం ఉంటుంది అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది. సో పావర్టీ ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. నాట్ ఓన్లీ దాట్, ఇన్ఈక్వాలిటీస్, ఆర్థిక అసమానత కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఉన్నవాడికి లేనివాడికి మధ్య భేదాలు కూడా ఎక్కువగా ఉంటాయి. హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అంటాం. అది ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ద్వారా ఈ పావర్టీని ఎరాడికేట్ చేయడం, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీని తగ్గించడం అది కూడా ప్రభుత్వం చేయక తప్పదు. ఎందుకంటే రాజ్యంలో మనం లక్ష్యం పెట్టుకున్న రాజ్యాంగంలో ఏమిటంటే సమాజ స్థాపన, సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ. అంటే సమాజంలో అందరూ ఒక స్థాయికి రావాలి. ఎప్పటికైనా అది సాధించాలి అంటే తప్పనిసరిగా పావర్టీ ఉండకూడదు, ఆర్థిక అసమానతలు ఉండకూడదు, నిరుద్యోగాన్ని పూర్తిగా నిర్మూలించాలి. మరి ఇవన్నీ చేయాలి అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఒకటే చాలదు, దానితో ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టక తప్పదు. ఇంకా మరొకటి ఏమిటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ కాన్సెప్ట్ ఈ మధ్యనే లేటెస్ట్ గా చెప్తున్నారు. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటంటే గవర్నమెంట్ షుడ్ థింక్ నాట్ ఓన్లీ ది నీడ్స్ ఆఫ్ ద ప్రజెంట్ జనరేషన్, ఇట్ షుడ్ థింక్ అబౌట్ ది నీడ్స్ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్. స్థిరత్వంతో కూడిన వృద్ధి లేదా నిలకడతో కూడిన వృద్ధి అనే పదాలు వాడుతున్నారు. అంటే ఏమిటి, ప్రభుత్వాలు ఇప్పుడు ఖర్చు పెట్టేటప్పుడు ఇప్పుడు జనరేషన్ గురించే కాదు, రాబోయే తరాల వారు ఎలా ఉంటారు అవన్నీ కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ కూడా గవర్నమెంట్ కన్సిడర్ చేయాలి. తర్వాత ఇంక్లూజివ్ గ్రోత్, దీన్నే మనం ఏమంటామంటే సమ్మిళిత వృద్ధి అంటాం తెలుగులో. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏమిటి, ఇక్కడ సమాజంలో అనేక రకాల ప్రజలు ఉంటారు. మనం సోషల్ పరంగా అంటే సాంఘిక పరమైన విభజన చేస్తూ ఉంటే ఓసీలు ఉంటారు, బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు. మరి సమాజంలో అన్ని వర్గాల వారిని కూడా మనం ఒకే స్థాయికి తీసుకురావాలి, సముచిత ప్రాధాన్యం ఇవ్వాలి. దాని ఆ కాన్సెప్ట్ మనం ఏమిటంటే ఇంక్లూజివ్ గ్రోత్ అంటాం. మరి ఇంక్లూజివ్ గ్రోత్ సాధించాలి అంటే ప్రభుత్వాలు మనకి చూస్తూ ఉన్నాం రిజర్వేషన్ విధానాలు ఇవన్నీ ప్రవేశపెట్టాయి. మొత్తానికి చెప్పేది ఏమిటంటే ఈ ఆల్ యాక్టివిటీస్ ఇన్ ఎడిషన్ టు ద పోలీస్ ఫంక్షన్స్ గవర్నమెంట్ ఇవన్నీ చేయాలి. డెవలప్మెంట్ యాక్టివిటీస్ టేకప్ చేయాలి, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇంట్రొడ్యూస్ చేయాలి, తర్వాత ఏమో సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా కన్సిడర్ చేయాలి. నాట్ ఓన్లీ దాట్, ఇంక్లూజివ్ గ్రోత్ అనే కాన్సెప్ట్ కూడా కన్సిడర్ చేయాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు తమ యొక్క ఆర్థిక కార్యక్రమాలు నిర్వహించవలసిన అవసరం అనేది ఈ రోజుల్లో ఏర్పడింది. తర్వాత
ఈ స్కోప్ ఆఫ్ పబ్లిక్ అసలు శాస్త్రంలోకి వెళ్దాం ఇప్పుడు. స్కోప్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అసలు ప్రభుత్వ విత్త శాస్త్రంలో మనం ఏమేమి చదువుతాం, ఎందుకంటే ఒక శాస్త్రం యొక్క పరిధి గారిని నేర్చుకుంటే ఆటోమేటిక్ గా శాస్త్రంలో ఏ ఏ పాఠ్యాంశాలు ఉంటాయి, ఏ వేటిపై మనకు అవగాహన రావాలి అనే విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి వాట్ ఇస్ ద స్కోప్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ ఇది చూద్దాం. ఈ డాల్టన్, ఈ ప్రొఫెసర్ డాల్టన్ ఏం చెప్తాడంటే ఈ డివైడ్స్ ద స్కోప్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ ఇంటూ 4 కేటగిరీస్. ఈయన 4 కేటగిరీస్ చెప్తున్నాడు ఆయన. ఏమిటా ఫస్ట్ 4 కేటగిరీలు ఏమిటంటే, ఫస్ట్ వన్ ఈజ్ పబ్లిక్ రెవెన్యూ ప్రభుత్వ రాబడి, సెకండ్ వన్ ఈజ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ ప్రభుత్వ వ్యయము, థర్డ్ వన్ ఈజ్ పబ్లిక్ డెట్ ప్రభుత్వ రుణము, నాలుగోది ఏమిటంటే ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్, దాన్ని విత్త పరిపాలన అంటారు. విత్త పరిపాలన అంటే ఇక్కడ ఏమిటంటే మొత్తము మన పబ్లిక్ ఫైనాన్స్ లో ఈ 4 అంశాలకు సంబంధించిన అన్ని పాఠ్యాంశాలు కూడా చదవాలి. అందులో మొట్టమొదటి పబ్లిక్ రెవెన్యూ అది చూద్దాం. దీన్ని తెలుగులో ప్రభుత్వ రాబడి అంటాం. ఎందుకంటే ప్రభుత్వం ఆర్థిక కార్యక్రమాలు నిర్వహించాలి అంటే ప్రభుత్వానికి రాబడి ఉండాలి. మరి ఈ రాబడి ఎన్ని రకాలుగా ఉంటుంది అది చూద్దాం. వాటిని సోర్సెస్ ఆఫ్ పబ్లిక్ రెవెన్యూ అంటాం. ఫస్ట్ వన్ ఈజ్ ట్యాక్స్ రెవెన్యూ, పన్ను రూపేణ వచ్చే రాబడి. రెండవది ఏమిటంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే పన్నేతర రాబడి అంటాం. పన్ను రూపేణ వచ్చే రాబడి, పన్నేతర రాబడులు. ఇది మళ్ళా 2 రకాలుగా ఉంటుంది, డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అని. మరి డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ కి డైరెక్ట్ ట్యాక్స్ కి తేడా వేరే పాఠంలో మీకు బోధిస్తాను. సింపుల్ గా మాత్రం ఇక్కడ డైరెక్ట్ ట్యాక్స్ అంటే మనం కట్టే ఆదాయపు పన్ను, సంపద పన్ను లేదా వృత్తి పన్ను ఇలాంటివన్నీ కూడా మనం ప్రత్యక్ష పన్నుల కింద చెప్పుకుంటూ ఉంటాం. వాటి గురించి వేరే పాఠంలో మనం విపులంగా వివరిస్తాను. తర్వాత ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి మనం వస్తువులు కొంటాం, వస్తువుల తాలూకు ధరలోనే కలిసిపోయి ఉంటాయి. ఉదాహరణ టేక్ ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ మీ పర్చేజ్ సోప్, దాని మీద ఏమో ప్రైస్ 30 రూపాయలు ఉంది, అయితే 30 రూపాయలు కూడా దాని యొక్క ధర కాదు, అందులో 2 రూపాయలు 3 రూపాయలు అంత కూడా ప్రైస్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది, ఇంక్లూజ్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ అంటాం. అంటే ఇక్కడ ఏమిటి, పన్ను తాలూకా మొత్తం అంతా కూడా వస్తువు యొక్క ధరలో కలిసిపోయి ఉంటాయి. అలాంటి పన్నులు మనం ఏమంటామంటే పరోక్ష పన్నులు అంటాం. పరోక్ష పన్నుల గురించి కూడా మన పాఠ్యాంశంలో విద్యార్థులు వివరిస్తాను. తర్వాత నాన్ ట్యాక్స్ రెవెన్యూ. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఇక్కడ పన్ను రూపేణ వచ్చే ఆదాయం కాదు, ఇది కూడా ఆధునిక ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరే. అవి ఏమిటంటే ఫీజులు. ఫర్ ఎగ్జాంపుల్ ఫీజులు ఎన్నో రకాలు ఉన్నాయి. విద్యార్థులుగా మీరు కట్టే ఎగ్జామినేషన్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, అవి ఫీజులే. లేదా మనం భూమిని కొనుక్కున్నాం అనుకోండి, లేదా సైట్ కొనుక్కున్నాం అనుకోండి, అప్పుడు మన పేరున హక్కు దాఖలు పడడానికి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం, అది కూడా ఫీజులే. ఇలా రకాలు రకరకాల ఫీజులు ఉంటాయి. ఫీజుల గురించి కూడా మన పాఠ్యాంశాలు వివరిస్తాను. తర్వాత ప్రైసెస్. మరి ప్రైసెస్ గురించి మనం మాట్లాడాలంటే ప్రభుత్వాలు కూడా ప్రైవేట్ వ్యక్తుల్లాగే, ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ లాగే అనేక వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేసి ప్రజలకి అమ్ముతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ రైల్వేస్. ఇండియన్ రైల్వేస్ తీసుకుంటే ఏం చేస్తుంది, భారతదేశంలో రైల్వేలు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే మనకి ఈ ప్రయాణికులకు అనేక సదుపాయాలు కల్పించి మనం టికెట్ కొంటూ ఉంటాం, ఆ డబ్బంతా కూడా ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. లేదా ఫర్ ఎగ్జాంపుల్ సెయిల్ తీసుకోండి, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అందులో అది ప్రభుత్వ రంగ సంస్థ. అది ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రైవేట్ వ్యక్తుల్లాగే అండ్ టాటా కంపెనీ లాగే స్టీల్ ఉత్పత్తి చేస్తుంది, మళ్ళీ మనకే విక్రయిస్తుంది. అలాగా ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులాగే వస్తువులను ఉత్పత్తి చేసి లేదా సేవలను ఉత్పత్తి చేసి మనకు విక్రయించి పొందే ద్రవ్యాన్ని మనం ఏమంటామంటే ప్రైసెస్ అంటాం. తర్వాత ఫైన్స్. ఈ ఫైన్స్ గురించి చెప్పాలి అంటే ఫైన్స్ అంటే ప్రభుత్వానికి అది ప్రధాన ఆదాయ వనరు కాదు, కానీ అది ఎందుకు వేస్తారంటే ప్రజల యొక్క ప్రవర్తనని క్రమబద్ధం చేయడానికి. అంటే మీరు చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని చెప్పడానికి ఫైన్స్ వేస్తారు. ఉదాహరణకి మనం సిటీ లిమిట్స్ వెళ్తుంటే కొంత లిమిట్ లోనే స్పీడ్ లో వెళ్ళాలి, అంత స్పీడ్ దాటి ఏమవుతుందంటే మనకి ఆ కెమెరాలు పట్టేస్తే లేదా పోలీసులు పట్టేసుకుని వెంటనే ఫైన్ వేస్తారు. ఆ ఫైన్ వేయడం ఉద్దేశం అంటే డబ్బు సంపాదించడం కాదు. అక్కడ గవర్నమెంట్ వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనని క్రమబద్ధం చేయడం, దానికి ఫైన్స్ అంటాం మనం. అది కూడా ప్రభుత్వానికి ఒక ఆదాయ వనరే. తర్వాత కమర్షియల్ రెవెన్యూస్, వాణిజ్యపరమైన ఆదాయాలు. ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే తమ అధీనంలో ఉండే ఆస్తుల్ని కొన్ని సందర్భాలలో అవి అద్దెలకు ఇస్తూ ఉంటాయి, లేదా ఒక్కోసారి అమ్ముతూ ఉంటాయి. ఉదాహరణకి ఆర్టీసీ కాంప్లెక్స్ లో మనం చూస్తూ ఉంటాం, అక్కడ ఏమిటంటే అనేక షాపులు ఉంటాయి. ఆ షాపుల్ని ఆర్టీసీ వాళ్ళు ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒకసారి వేలం పాటు నిర్వహించి వేలం వేస్తూ ఉంటారు. అది ఎవరైతే వేలంలో పాల్గొంటే సంవత్సరం పాటు వాళ్ళని దాన్ని ఉపయోగించుకోవచ్చు, కానీ దాని ప్రతిఫలంగా ఆర్టీసీకి వాళ్ళు ఆర్టీసీకి వాళ్ళు కొంత మొత్తాన్ని చెల్లించాలి. అటువంటి వాటిని మనం ఏమంటామంటే వాణిజ్య ఆదాయాలు అంటాం. ఇంకా స్పెషల్ అసెస్మెంట్స్, దాని తెలుగులో ప్రత్యేక విధింపులు అంటాం. అది ఏమిటంటే ప్రభుత్వం ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఆ అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఎవరైనా బెనిఫిట్ పొందితే, ఎవరైతే బెనిఫిట్ పొందారో వాళ్ళ నుంచి వారు పొందిన బెనిఫిట్కి అనుపాతంలో ప్రభుత్వాలు ఏమో పన్ను వసూలు చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కడుతుంది, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది అనుకుందాం. అంతవరకు పోలవరం ప్రాజెక్ట్ కనుక వాటర్ వెళ్ళడం వల్ల ఆ ప్రాజెక్ట్ లో ఉన్న రైతులందరూ కూడా ఇప్పుడు నీరు పొందారు. అంటే మెట్ట భూములన్నీ కూడా పల్ల భూముల కింద మారాయి. అటువంటి పరిస్థితులు ఏమవుతుందంటే ఆ రైతులు ఇంతకుముందు ఒక పంట పండించే వరకు 2-3 పంటలు పండిస్తారు. అప్పుడు గవర్నమెంట్ ఏమంటదంటే మీరు ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్ల బెనిఫిట్ పొందారు కాబట్టి ఏ రైతులు బెనిఫిట్ పొందారో, వాళ్ళు ఎంత స్థాయిలో బెనిఫిట్ పొందారో దానికి అనుపాతంలో కొంత మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించండి అంటారు. అటువంటి వాటిని మనం ఏమంటామంటే స్పెషల్ అసెస్మెంట్స్.
ప్రత్యేక విధింపులు అంటాం. ఇన్ పబ్లిక్ రెవెన్యూ వి విల్ స్టడీ, మనం ప్రభుత్వ రాబడి అనే దాంట్లో మనం ఈ అంశాలన్నీ కూడా అధ్యయనం చేస్తాం. ఏమిటంటే వన్ ఈస్ కెనన్స్ ఆఫ్ టాక్సేషన్, పన్ను విధింపు నియమాలు, అంటే ప్రభుత్వాలు పన్నులు విధించడానికి ఎటువంటి నియమాలు పాటించాలి. దీనికి సాంప్రదాయ ఆర్థికవేత్తలు చెప్పారు, ఆడ స్మిత్ వీళ్ళందరూ కూడా, ఆధునిక ఆర్థికవేత్తలు బాచ్పూర్లు వీళ్ళు కూడా చెప్పారు. కాబట్టి అవన్నీ కూడా వేరే పాఠ్యాంశంలో విద్యార్థులకు వివరిస్తాను. మొత్తం చెప్పేది ఏమిటంటే పబ్లిక్ రెవెన్యూ అనే భాగంలో మన పన్ను విధింపు నియమాలు కూడా చదువుకోవాలి. తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ ట్యాక్స్ సిస్టమ్, మంచి పన్నులకు ఉండవలసిన లక్షణాలు ఏంటి, అవి కూడా మన ప్రభుత్వ రాబడి అనే పాఠ్యం అనే విభాగంలో చదువుతాం. తర్వాత మరొకటి ఏంటంటే ట్యాక్స్ఫుల్ కెపాసిటీ అండ్ ట్యాక్స్ఫుల్ కెపాసిటీ, పన్ను చెల్లింపు సామర్థ్యం అంటే ఏంటి, దాని గురించి క్లియర్గా చెప్పాలి. అంటే ఒక దేశంలో మాక్సిమం ప్రజలు ఎంతవరకు పన్ను చెల్లిస్తారని దాన్ని పన్ను చెల్లింపు సామర్థ్యం అంటాం. అది కూడా వేరే పాఠ్యాంశంలో మీకు వివరిస్తాను. మొత్తానికి చెప్పేది అంటే ఈ ట్యాక్స్ఫుల్ కెపాసిటీ అనేది కూడా ప్రభుత్వ రాబడిలో ఒక పాఠ్యాంశమే. తర్వాత ఎఫెక్ట్స్ ఆఫ్ టాక్సేషన్, ప్రభుత్వం పన్నులు విధించిన తర్వాత సమాజంలో అనేక వర్గాలపైన అనేక రకాలుగా ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఉత్పత్తి పైన ప్రభావం ఉంటుంది, మన వినియోగం పైన ప్రభావం ఉంటుంది, పంపిణీ పైన ప్రభావం ఉంటుంది, వనరుల కేటాయింపులో ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావాలన్నీ అధ్యయనం చేయాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఉదాహరణకి వినియోగం, గవర్నమెంట్ ఏం చేసిందంటే దేశంలో మత్తు పదార్థాల వినియోగాన్ని తగ్గించడానికి, ముఖ్యంగా ఈ బ్రాండీ విస్కీ లాంటి వాటి వినియోగాన్ని తగ్గించడానికి వాటిపైన హై రేట్ ఆఫ్ టాక్సేషన్ వేస్తుంది. అలా వేయడం ఉద్దేశం ఏంటి అంటే దేశంలో ప్రజల యొక్క వినియోగాన్ని తగ్గించాలి అని. లేదా వెనకబడిన ప్రాంతాల్లో ఎవరైనా పరిశ్రమలు పెడితే వెనకబడిన ప్రాంతాలకు అభివృద్ధి కోసం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళకి ట్యాక్స్ కన్సెషన్స్ ఇస్తాయి. అటున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రాంతాల్లో ఉత్పత్తిపైన ప్రభావాలు పడతాయి. కాబట్టి ప్రభుత్వం పన్నులు వేయడం వల్ల మన యొక్క వినియోగం ప్రభావితం అవ్వచ్చు, ఉత్పత్తి ప్రభావితం అవ్వచ్చు, మన యొక్క వినిమయము లేదా పంపిణీ అన్ని కూడా ప్రభావితం అవుతూ ఉంటాయి. ఈ ఇవన్నీ కూడా మనం ఫస్ట్ పార్ట్ అనేది చూస్తాం ప్రభుత్వ రాబడి అనే దాంట్లో. ఇంకా రెండవది, సెకండ్ పార్ట్ ఆఫ్ ది స్కోప్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ ఏంటంటే పబ్లిక్ ఎక్స్పెండిచర్, దీన్నే ప్రభుత్వ వ్యయము అంటాం. ప్రభుత్వ వ్యయము, వ్యయము అంటే గవర్నమెంట్ ఎందుకు వ్యయం చేయాలంటే ఇందాక మనం ఆల్రెడీ చూసాము, ప్రజా సంక్షేమం కోసం కానీ అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రభుత్వం వ్యయం చేయక తప్పదు. ఎందుకంటే మనం ప్రజాస్వామ్య దేశంలో నివసిస్తున్నాం కాబట్టి ప్రజా సంక్షేమ ప్రభుత్వం యొక్క కర్తవ్యం కాబట్టి ప్రభుత్వాలు వ్యయం చేయాలి. మరి ఈ వ్యయాన్ని మనం బ్రాడ్గా డివైడ్ చేసుకుంటే మూడు రకాలు వస్తున్నాయి. ఫస్ట్ వన్ ఈ డిఫెన్స్ ఎక్స్పెండిచర్, దిస్ ఈజ్ ఇన్ఎవిటబుల్. మీరు ప్రజాస్వామ్యంలో ఉండండి, నియంత పరిపాలనలో ఉండండి, ఎలా ఉండండి, డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఇస్ ఎ మస్ట్. ప్రతి ప్రభుత్వం ఇప్పుడు తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే రాజ్యం తాలూకా లక్షణాలు నాలుగు ఉంటాయి, భూప్రదేశము, ప్రజలు, ప్రభుత్వము, సార్వభౌమాధికారము అని. మరి సార్వభౌమాధికారం కానీ కోల్పోతే మనం దేశంలోకి బానిసలుగా మారిపోతాం మనం. కాబట్టి ఆ సావరింటి కాపాడుకోవడానికి తప్పనిసరిగా డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ముఖ్యంగా శత్రు దేశాల భయం ఎక్కువగా ఉంటే డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణ మన ఇండియా తీసుకుంటే మనకి చుట్టుపక్కల శత్రు దేశాలు ఉన్నాయి, ఒక చైనా, ఒక పాకిస్తాన్ ఇవన్నీ. కాబట్టి మనం రక్షణ కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఎక్కువగా. అదే స్విట్జర్లాండ్ దేశం తీసుకుంటే వాళ్ళకి శత్రు దేశాల భయం పెద్దగా లేదు, వాళ్ళ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ తక్కువగా ఉంటుంది. అంటే ఇలా చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఏ దేశానికి శత్రు దేశాల భయం ఎక్కువగా ఉంటుందో ఆ దేశాలు తప్పనిసరిగా డిఫెన్స్ ఎక్స్పెండిచర్ పెట్టక తప్పదు, ఎక్కువగా పెట్టక తప్పదు. తర్వాత డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్, మరి ప్రభుత్వం అనేది ప్రజలకు ట్రస్టీగా ఉంటుంది కాబట్టి దేశాన్ని అభివృద్ధి పరిచే బాధ్యత ప్రభుత్వమే కాబట్టి తప్పనిసరిగా ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలపైన ఖర్చు పెట్టక తప్పదు డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్. ఇందాక చెప్పుకున్నాం మనం నీటిపారుదల ప్రాజెక్టులు కానీ లేదా రవాణా రహదారుల నిర్మాణం కానీ ఇవన్నీ కూడాను. తర్వాత మూడోది ఏంటంటే వెల్ఫేర్ ఎక్స్పెండిచర్, ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాల్లో మనకి ఆర్థిక అసమానతలు ఉంటాయి, పేదరికం ఉంటాయి, ఇవన్నీ తొలగించాలంటే ప్రభుత్వం సంక్షేమ రంగం పైన కూడా వ్యయం చేయాలి. అనేక ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, అందులో ఇందిరా ఆవాస్ యోజన పథకం ఉంది, ఐఆర్డీపీ పథకం ఉంది, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంది, జగనన్న సున్నా వడ్డీ పథకం ఒకటి ఉంది. ఇలా రకరకాల పథకాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేస్తూ ఉంటాయి. ఇటువంటి పథకాలని కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టక తప్పదు. అయితే ఇందులో ఈ పబ్లిక్ ఎక్స్పెండిచర్ అనే ఈ విభాగంలో మనం ఏం చదువుతాము అంటే ప్రభుత్వ వ్యయ స్వభావము, ప్రభుత్వ వ్యయం పెరగడానికి గల కారణాలు ఏమిటి, దానికి సంబంధించిన సూత్రాలు ఏమిటి, ఆధునిక కాలంలో ప్రభుత్వ వ్యయం ఎందుకు పెరిగిపోతుంది అని సంబంధించి మనకి వాగ్నర్ అనే ఆర్థికవేత్త, జర్మనీ ఆర్థికవేత్త ఈయన, ఆయన ఒక మంచి సూత్రాన్ని ప్రతిపాదించాడు, అది కూడా ఇక్కడ చదువుకోవాలి. తర్వాత ఈయనకి సంబంధించి పీకాక్ అండ్ వైజ్మెన్ అనే ఇద్దరు ఆర్థికవేత్తలు ఒక హైపోసిస్ పరికల్పన కూడా ప్రతిపాదించారు. అవన్నీ కూడా మనం ఈ విభాగంలో చదవాలి పబ్లిక్ ఎక్స్పెండిచర్ విభాగంలో. ఇంకా మూడవది పబ్లిక్ డెట్, ప్రభుత్వ రుణము. సాధారణంగా మనం ఎప్పుడు అప్పు చేస్తామో ఒకసారి అలా వ్యక్తి అయినా అవ్వచ్చు, ప్రభుత్వం అయినా అవ్వచ్చు, మనం ఎప్పుడు అప్పు చేస్తాం, మనకు వచ్చే ఆదాయం తక్కువగా ఉండి మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తే ఆ గ్యాప్ కవర్ చేసుకోవడానికి మనం అప్పు చేస్తాం మనం. అయితే వ్యక్తికి రుణ పరిమితులు చాలా ఎక్కువగా ఉంటాయి, ఎవడో మనకు అంత సులువుగా అప్పులు ఇవ్వడు. కానీ ప్రభుత్వానికి ఏమిటంటే రుణాలకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్ ఎప్పుడు బారోయింగ్ చేస్తుందంటే జాగ్రత్త చూడండి, ఇఫ్ పబ్లిక్ రెవెన్యూ ఈజ్ లెస్ దాన్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే ప్రభుత్వ రాబడి ప్రభుత్వ వ్యయం కన్నా తక్కువైపోతే దెన్ ది గవర్నమెంట్ హ్యాస్ టు బారో అంటే అప్పులు చేయక తప్పదు. అయితే ప్రభుత్వానికి రుణాలకి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. గవర్నమెంట్ కెన్ బారో
ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్సెస్ ఆర్ ఫ్రమ్ ఇంటర్నల్ సోర్సెస్. ప్రజల దగ్గర నుంచి అయినా తెచ్చుకోవచ్చు, లేదా విదేశీ ప్రభుత్వాల నుంచి కానీ. అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి, ఇప్పుడు ఐఎంఎఫ్ కానీ, ఐబిఆర్డి కానీ, బ్రిక్స్ బ్యాంక్ కానీ, ఇలాంటి కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. లేదా అమెరికన్ గవర్నమెంట్ లేదా జపాన్ గవర్నమెంట్ ఎవరి దగ్గరైనా వెళ్ళి అప్పు తెచ్చుకోవచ్చు. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏమిటంటే, గవర్నమెంట్ కెన్ బారో లోన్స్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్, ఐదర్ ఇంటర్నల్ సోర్సెస్ ఆర్ ఎక్స్టర్నల్ సోర్సెస్. తర్వాత ఈ భాగంలో మనం ఏం చేస్తామంటే, వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ పబ్లిక్ డెట్, ప్రభుత్వ రుణాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, అంటే స్వదేశీ రుణం అని, విదేశీ రుణం అని, స్వల్పకాలిక రుణం అని, దీర్ఘకాలిక రుణం అని, ఇలా రకరకాలుగా చూస్తూ ఉంటాం. అవన్నీ ఈ భాగంలో అధ్యయనం చేస్తాం. తర్వాత వాట్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ పబ్లిక్ డెట్, ఈ ప్రభుత్వం తాలూకు రుణ ప్రభావాలు కూడా ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి పైన, వినియోగం పైన, పంపిణీ పైన, అన్నిటిపైన ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కాబట్టి అవి కూడా ఇక్కడ మనం అధ్యయనం చేయక తప్పదు. తర్వాత మరొకటి ఏంటంటే, డెట్ రిడెంప్షన్, ప్రభుత్వం తాను చేసిన రుణాన్ని తీర్చడానికి ఎటువంటి మార్గాలు అవలంబిస్తుంది, అంటే రుణ నిరాకరణ చేస్తుందా, లేదా సింకింగ్ ఫండ్ ద్వారా రుణాన్ని తిరిగి తీరుస్తారా, లేదా పాత రుణాన్ని కొత్త రుణంగా మారుస్తారా, మొదలైన విషయాలన్నీ కూడా మనం ఇక్కడ అధ్యయనం చేస్తాం. మనం దాన్ని డెట్ రిడెంప్షన్ అంటాం. ఇంకా లాస్ట్ పార్ట్ ఆఫ్ ది పబ్లిక్ ఫైనాన్స్ లో, దాని యొక్క స్కోప్ లో ఏంటంటే, లాస్ట్ పార్ట్ ఏది అంటే ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్, దీన్నే విత్త పరిపాలన అంటారు. విత్త పరిపాలన, ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్, ఈ విభాగంలో మనం ఏం చేస్తామంటే, ఇట్ ఇంక్లూడ్స్ ది ప్రిపరేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ బడ్జెట్. ప్రిపరేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ బడ్జెట్ అంటే ఏంటి, బడ్జెట్ ఎలా తయారు చేయాలి, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనే విషయాలు మనం అధ్యయనం చేస్తాం. అంటే అటువంటిప్పుడే ఒకవేళ గవర్నమెంట్ మిగులు బడ్జెట్ ప్రతిపాదిస్తారా, లోటు బడ్జెట్ ప్రతిపాదిస్తారా, ఒకవేళ లోటు బడ్జెట్ ప్రతిపాదిస్తే ఆ లోటుని కవర్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఎటువంటి విధానాలు అవలంబిస్తుంది, అంటే కొత్తగా పన్నులు వేస్తారా, లేదా అదనంగా కరెన్సీ ప్రింట్ చేస్తారా, లేదా విదేశాల నుంచి అప్పు చేస్తారా, మొదలైన అన్ని విషయాలు కూడా ఈ విభాగంలో మనం అధ్యయనం చేస్తాం. ఒక విధంగా చెప్పాలి అంటే, ఈ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక గుడ్ ఫిస్కల్ పాలసీకి దారితీస్తుంది. అంటే ఒక మంచి కోశ విధానం తయారు చేసుకోవాలి, ఎందుకంటే మన కోశ విధానం బాగా ఉంటే ఆటోమేటిక్గా అది ఆర్థిక విధానం అంతర్భాగం కాబట్టి దేశం త్వరగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ విభాగంలో మనం ఏం చూసామంటే, ప్రభుత్వ విత్త శాస్త్రం యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది, సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఏ విధంగా చెప్పారు, ఆధునిక ఆర్థికవేత్తలు ప్రధానంగా కీన్స్, తర్వాత వచ్చిన ఆర్థికవేత్తలు వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ తర్వాత నేచర్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ ఎలా ఉంది, తర్వాత స్కోప్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్, అందులో ఉండే నాలుగు విభాగాలు ఏమిటి, పబ్లిక్ ఎక్స్పెండిచర్, పబ్లిక్ రెవెన్యూ, పబ్లిక్ ఎక్స్పెండిచర్, పబ్లిక్ డెట్ అండ్ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్. ఈ నాలుగు విభాగాల్లో మనం ఏ అంశాలు అధ్యయనం చేస్తాం, మొదలు అన్ని విషయాలు కూడా విద్యార్థులకు వివరించడం జరిగింది. ఇంకా తర్వాత భాగంలో, రెండవ భాగంలో, గరిష్ట సాంఘిక ప్రయోజన సూత్రము, ప్రిన్సిపల్ ఆఫ్ మాక్సిమం సోషల్ అడ్వాంటేజ్ అని చెప్పడం జరుగుతుంది.